ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడ్డాడు. పట్టణంలో అయితే స్థిరపడ్డాడే కానీ ఆయనను పుట్టి పెరిగిన పల్లెవాసన వీడలేదు. ఆవులు గేదెల మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలాన్ని ఆయన మర్చిపోలేదు. కాంక్రీట్ జంగిల్లో కాలం గడవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. పొల్యూటెడ్ వెదర్, రసాయనాలతో పండించిన కూరగాయలు రుచించలేదు. దీంతో తానే సొంతంగా పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన ఇంటి పై స్లాబ్పై పెరడుగా మార్చి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాడు. సుమారు 450 పైగా రకాల మొక్కలతో తమ ఇంటిని సేజశాలగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మిద్దె సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అబ్కారీ ఉద్యోగి యుగేంద్రపై స్పెషల్ రిపోర్ట్. ప్రశాంతమైన వాతావరణం, మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చడి మొక్కలు, చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వివిధ రకాల పూల చెట్లతో కనిపిస్తున్న ఈ మూడంతస్తుల భవనమే మనం చెప్పుకున్న టెర్రస్ గార్డెన్. పచ్చని మొక్కల మధ్య తన పని తాను చేసుకుంటున్న ఈయన మిద్దె సాగు చేస్తున్న సాగుతారు. ఈయన పేరు జనగాని యుగేందర్. ఊరు కమలాపూర్, మండలం కాణిపర్తి. ఈయన కరీంనగర్ ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తుంటే ఆయన సతీమణి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. యుగేందర్ తన బాల్యం మొత్తం పచ్చని మొక్కలు, ఆవుల మధ్య గడుపుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆయనను వెంటాడేవి. అయితే నిత్యం కూరగాయల్లో పురుగుల మందు, రసాయన ఎరువుల అవశేషాలు కనిపించడం ఆయనలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికీ ఏదో ఒక వ్యాపకం కావాలంటూ ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడంతో పాటు తన ఇంటిని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మిద్దె తోట సాగుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు తన విధులు నిర్వహిస్తూనే మిగతా సమయంలో కూరగాయలు సాగు చేస్తున్నారు యుగేందర్. మొక్కలకు హాని కలగకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ రసాయనిక అవశేషాలు లేని కూరగాయలు సాగు చేస్తున్నారు. చిన్న చిన్న కుండీళ్లు, ఆకుకూరలతో మొదలైన మిద్దె సాగు అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, ఇలా మార్కెట్లో కొత్తగా ఏ మొక్క కనిపించినా విడిచిపెట్టకుండా మేడ మీద నాటేస్తున్నాడు ఈ సాగుతారు. 450 పైగా రకాల మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చాడు. మిద్దె సాగుతో డాబాపై మరీ బరువు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు సాగుతారు. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, మట్టిని ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఉదయం లేవగానే గార్డెన్లోకి వెళ్లే యుగేందర్ పిచ్చుకల కిలకిల రావాలు వింటూ పచ్చదనం మధ్య సమయాన్ని గడుపుతారు. మొక్కలకు నీటిని పెడుతూ ప్రతి మొక్కతో మాట్లాడతాడు, వాటి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి రాగానే మళ్ళీ తన వ్యవసాయ క్షేత్రంలోకి దూరిపోతాడు.
మిద్దె గార్డెన్లో తోటకూర, బచ్చలికూర, గోంగూర లాంటి ఆకుకూరలతో పాటు చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ లాంటి కూరగాయలు, యాలకులు, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు లాంటి స్పైసెస్, నిమ్మకాయ లాంటి వాటిని, వివిధ రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నాడు. మిద్దె సాగు కోసం వాడి పడేసిన టబ్బులు, పెయింట్ బాకెట్లు, చిన్న చిన్న కుండీలు, మార్కెట్లో వెరైటీగా దొరికే కుండీలను మిద్దె సాగుకు వినియోగిస్తున్నాడు యుగేందర్. కుండీల కింద ప్రత్యేక స్టాండ్లు కూడా తయారు చేయించి కుండీల నుంచి కింద పడ్డ నీరు త్వరితగతిన ఆరిపోయేందుకు చర్యలు తీసుకున్నారు. తాను మెద్దె సాగు చేయడంతో పాటు ఇతరులకు సైతం మెద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు యుగేందర్. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మెద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. కానీ యుగేందర్ కేవలం కూరగాయల సేద్యమే చేస్తాడు అనుకుంటే తప్పే. ఈయనలో భావుకత కూడా ఉంది. సాహిత్య సేద్యం చేయడం కూడా ఆయన మరో హాబీ. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాసిన ఘనత ఈ సాగుదారుది. ప్రతి ఒక్కరూ మార్కెట్పై ఆధారపడకుండా ఇంటి స్థలంలో కావలసిన కూరగాయలను పండించుకుంటేనే బాగుంటుందంటున్నారు యుగేందర్. మిద్దె తోటల్లో సేంద్రీయ ఎరువులు వాడి రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యానికి మేలు చేసే దిగుబడిని పొందొచ్చంటారు. ఇంట్లో రోజూ పనిచేయడం ద్వారా వ్యాయామం చేసినట్లు అవుతుందని, ఇంట్లో ఖాళీ స్థలం, మిద్దెలున్న ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి మేలు జరుగుతుందంటారు. ఇదండి యుగేందర్ చేస్తున్న మిద్దె సాగు కదా. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటినే నందనవరంగా తీర్చిదిద్దుకున్న ఈ సాగుదారును మనము ఆదర్శంగా తీసుకుందాం. ఈయన స్ఫూర్తితో మన ఇంటిని సేదశాలగా మార్చుకొని మన కూరగాయలను మనమే పండించుకుందాం. ఇందుకు కావలసిన సలహాలు, సూచనలు ఈ సాగుదారు వద్ద తీసుకుందాం. మిద్దె సాగు గ్రూప్లో మనము చేరిపోదాం. మిరియాల చెట్టు నుంచి మొదలుకుంటే ఆల్స్పైస్, యాలకుల చెట్టు, తుమ్మి మొదలుకుంటే కుప్పింటాకు, నల్లేరు, కరివేపాకు, పారిజాతము, వాము, ఇట్లా అంటే మన శరీరానికి కావాల్సిన ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. కూరగాయల వరకు వచ్చేస్తే గోంగూర, బచ్చలకూర, పాలకూర, తోటకూరలతో సహా ఏవైతే మన కిచెన్కి అప్పుడే తెంపుకొని అప్పుడే ఇంట్లో వండుకోవడానికి కావాల్సిన కూరగాయలన్నీ
ఆకుకూరలన్నీ మా ఇంటి మీదనే తెంపుకొని మా ఇంట్లో వండుకుంటున్నాం. మేము పెట్టడమే కాకుండా చాలామంది తోటి తోటలు పెట్టించాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాను. మిద్దె తోటలు అనేది కరీంనగర్లో ఒక సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మిద్దె తోటలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తీసుకొచ్చుకునే వైనాన్ని కొత్తగా సృష్టించాను కరీంనగర్లో. ఆ ఉద్దేశంతో మిద్దె తోట తీసుకొచ్చాము. ఇప్పుడు ఇప్పటివరకు అయితే నీ మిద్దె తోటలో చాలా సక్సెస్ అయ్యాని అనిపిస్తుంది. ఒక చెట్టుతో రెండు చెట్లతో వచ్చిన మేము ఈరోజు 450 మొక్కల వరకు మా ఇంటి మీద పెరుగుతున్నాయి. మా ఇంటి మీదనే కాకుండా ఇంటి ముందే కాకుండా మా కాంపౌండ్లో బాల్కనీ ప్రతి చోట రోడ్డు మీద అంటే స్ట్రీట్ గార్డెన్ కావచ్చు, కాంపౌండ్ గార్డెన్ కావచ్చు, ఫ్లోర్ గార్డెన్ కావచ్చు, టెర్రస్ గార్డెన్ కావచ్చు, ఎన్ని రకాలైతే ఎక్కడైతే ప్రదేశాల్లో చెట్లు పెట్టాలో ఆ చెట్లు ఆ ప్లేస్లో చెట్లు పెట్టుకుంటూ మాకు కావాల్సిన పండ్లు కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను.